నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ప్రధాన అంశాలు పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు కోటంగల్ నూతన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షా సమావేశం నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలని ఆదేశం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ఈద్గా పనులు ప్రారంభించిన కౌన్సిలర్లు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ గంప గోర్ధన్కు ధన్యవాదాలు తెలిపిన 12-35వ వార్డు ప్రజలు అక్రమ మద్యంపై అధికారుల ఉక్కుపాదం దాడులలో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు భూ తగాదాలతో భార్య భర్తల ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమం ఎల్లరెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు క్షేత్ర స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు దేశంలోనే 9 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్న ఏకైక నియోజకవర్గం బాన్స్వాడ అని చెప్పారు నూతన మండలంగా సాధించుకోవడంతోనే సరిపోదు పోతంగల్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాయకులు అధికారులపై ఉందని పేర్కొన్నారు బాన్స్వాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోతంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ పోతంగల్ మండలంలోని 14 గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు 2014కు ముందు బాన్స్వాడ నియోజకవర్గంలో 4 మండలాలు ఉండేవని నేడు 9 మండలాలు ఒక మున్సిపాలిటీగా ఏర్పాటయ్యాయి అన్నారు క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన జిల్లాలను రెవెన్యూ డివిజన్లను మండలాలను గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోతంగల్ను నూతన మండలంగా ప్రకటించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు సహకారం అందించాలని కోరారు కోటంగల్ గ్రామస్తులతో పాటు కోటంగల్ నూతన మండలంలో భాగస్వాములైనటువంటి పట్టాల గ్రామాల ప్రజలకు హృదయపూర్వక అభినందనలు మెరుగైనటువంటి సేవలు అందించడానికి మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి రాష్ట్రమైనటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన కొనసాగడానికి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని పరిపాలన కొనసాగుతూ ఉంది పోతంగల్ ప్రజలకు మనందరికీ ఈ మండలం ఏర్పాటు చేయడంతో ఒక పండుగ వాతావరణం ఇప్పుడు తహసీల్దార్ వచ్చింది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా పోతంగల్ ఉండదు పోలీస్ స్టేషన్ అన్ని డిపార్ట్మెంట్ అధికారుల యొక్క కార్యాలయాలు ఉంటాయి పరిపాలన కోసం ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ ఇవన్నీ కార్యాలయంలో ఉంటాయి ఈ మండలం యొక్క పరిపాలన విధానాన్ని ఒక పగటిగా నా సహకారంతో ఉంటుంది కాబట్టి ఒక ఆదర్శ మండలంగా తయారు చేయడానికి అందరూ నిర్దేశించిన లక్ష్యాలు చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు జిల్లాలో పాడి మత్స్య పరిశ్రమలకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 2022-23 సెప్టెంబర్ అర్ధ సంవత్సర బ్యాంకుల రుణ వితరణ పనితీరుపై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2022-23లో నిర్దేశించుకున్న వార్షిక సంవత్సరంలో 4700 కోట్ల రూపాయలు, అర్ధ సంవత్సరానికి 1714 కోట్లు, ప్రాధాన్యత రంగానికి 325 కోట్ల రూపాయలు రుణ వితరణ చేసినట్లు తెలిపారు. జిల్లాలో పాడి మత్స్య పరిశ్రమలకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి మహమ్మద్ అలీ, కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ జి శ్రీనివాసరావు, నాబార్డ్ డీజీఎం నాగేష్, ఎల్డీఎం చిదం రమేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది, మాయిశ్చర్ చెకింగ్ డ్యూటీస్ ఆర్ గోయింగ్ ఆన్, సమ్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో దేర్. బట్ విత్ ద బ్యాంకర్స్, యాజ్ వీ హ్యావ్ డిస్కస్ లాస్ట్ టైం, దే నీడ్ టు గో అండ్ సెట్ ఇన్ ద రైతు వేదిక ఆల్ ద ఫార్మర్స్ అండ్ టెల్ దెమ్ అబౌట్ దీస్ పాయింట్స్. అదర్వైజ్ దీస్ ఆల్రెడీ వీఆర్ ల్యాగింగ్. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ అచీవ్మెంట్కి కూడా చూడాలండి. అయినా దిస్ వెన్ ఎవర్ దిస్ link plan potential link plan is being formulated, then we are looking only at target year on year target and we are inflating the target, but achievement is actually not as much. And then what is happening is that we are people who are not even interested, they might get pushed into loans and then they end up not paying. So then what happens, the burden falls on the banker to again pursue them. దోమకొండ మండల కేంద్రంలో విద్యార్థులు నిరసన బాట పట్టారు. సమయానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కళాశాలకు వెళ్లడం ఆలస్యం అవుతుందన్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దోమకొండ మండల కేంద్రంలోని బస్టాప్ ప్రాంగణంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా బీబీపేట, మాదాపూర్, పెద్దమల్లారెడ్డి నుంచి వచ్చే సుమారు 5 బస్సులను ఆపి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సమయానికి బస్సులు రాకపోవడం వలన సమయానికి కళాశాలకు చేరుకోలేకపోతున్నామని తెలిపారు. అదేవిధంగా బస్సులో ఉండే కండక్టర్లు అమ్మాయిలు అబ్బాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. రిక్వెస్ట్ స్టాప్ల వద్ద బస్సులు ఆపకుండా వెళ్తున్నారని తెలిపారు. ఈ విషయంపై కామారెడ్డి డిపో మేనేజర్ వెంటనే కండక్టర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. లేట్గా బస్ వస్తున్నాయి, టైమింగ్ లేదు. ఇసనగర్ బస్ వస్తే నెక్స్ట్ బస్కి వెళ్ళమని చెప్తున్నారు, ఆ బస్ ఎక్కితే దాని తర్వాత బస్కి ఎక్కమంటున్నారు. అన్ని బస్సులు ఫుల్ వస్తున్నాయి. ఇట్లా ఎక్కినా కానీ బాస్ మీద కావాలని పడిపోతున్నారు. మీరు మీకు ఇంకా వేరే బస్సులు లేవా అని అంటున్నారు. ఇష్టం గలీజ్ మాటలు అంటున్నారు. బస్ ఆపకుండా మొన్న ఒక అమ్మాయి కాలు పట్టది, కాలుకి దెబ్బ తాకింది. అయినా కానీ మేము అట్లనే పోతే మీరు ఎందుకు అడ్డమంచి నిలబడుతున్నారు అనుకుంటూ అంటారు. ఈడ స్టాప్ ఉంది, అక్కడ కూడా స్టాప్ ఉంది, అక్కడ ఆపుతలేరు, ఇక్కడ ఆపుతలేరు. మరి మేము ఎట్లా పోవాలి కాలేజ్కి? మాకు టైం అయిపోతుంది, 9:30 కాలేజ్ అయితే 10:30కి వెళ్తున్నాం, క్లాసెస్ అన్నీ మిస్ అవుతున్నాయి, ఒక్క క్లాస్ కూడా ఇంటలేము. మీరు కాలేజ్కి పోతురా, ఇంకేడుకోతురా అంటున్నారు. అన్ని బస్సులు ఎక్కితే ఏ బస్ కావాలి మేము? వాళ్ళే అంటున్నారు, కండక్టర్, డ్రైవర్. ఇట్లా బాయ్స్ కూడా అడితే వాళ్ళని కూడా గలీజ్ గలీజ్ మాటలు తీరుతున్నారు. అంటే టైమింగ్ లేదా అంటే 9:30 క్లాస్ బస్సు 10:00 వస్తుంది, ఇస్తానగర్ 8:40 వస్తుంది. ఏ బస్ కావాలి, ఏ బస్ టైమింగ్ ఉంది అట్లా అడిగినందుకు తిడుతున్నారు గర్ల్స్ని, బాయ్స్ని. ఈ బస్ ఎక్కొద్దు అంటారు, బీపేట బస్కి పాస్ చెల్లదు అంటారు, ముత్యంపేట బస్కి మా ఊరు వాళ్ళు ఎక్కడ మీరు ఎక్కొద్దు అని చెప్తున్నారు. మేము ఏ బస్కి వెళ్ళాలి, కాలేజ్కి ఎప్పుడు పోవాలి, టైమింగ్ ఎప్పుడుంది? మాకు షటిల్ కావాలి, మాకు షటిల్ బస్ కావాలి, మాకు సపరేట్ బస్ కావాలి. డిపో మేనేజర్ వాళ్ళు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, కండక్టర్స్ పైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు, స్పెషల్ బస్సులు కావాలి మాకు.
దొమ్మకొండ బస్ స్టాండ్ లకు బస్సులు లేట్ వస్తున్నాయి. కొద్దిగా మాకు 8:30 వచ్చేది తుజాల్పూర్ బస్సు, ఇప్పుడు 9:30 వస్తుందన్న. మళ్ళీ బీపేట దుబ్బాక బస్సులలో బీపేట దుబ్బాక బస్సులలో పాస్ చెల్లనిస్తలేరన్న. ఎక్కిన నూకేస్తుర్రు గల్లవట్టి. కండక్టర్లు డ్రైవర్లు రాష్గా మాట్లాడుతున్నారన్న. ఎటంటే అటు తిరుగుతుర్రు మమ్మల్ని, ఎటంటే అటు తిరుగుతుర్రు మమ్మల్ని. మద్యం ప్రియులు ఖచ్చితంగా గుండెలు బాదుకోవాల్సిన విషయం ఇది. దోమకొండ పరిధిలో అక్రమ మద్యమాన్ని సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు పోలీసుల సమక్షంలో ధ్వంసం చేశారు. దారుల్లో పట్టుబడి అక్రమ మద్యమాన్ని ధ్వంసం చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో పట్టుబడిన అక్రమ మద్యం బాటిలను దోమకొండ మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో అధికారులు ధ్వంసం చేశారు. గత సంవత్సరం దాడులలో పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిలను ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సిఐ షాకీర్ అహ్మద్, ఎస్ఐ మమత, సిఐ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయ్యుద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక శాంసంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేటుకు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్సు పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవన్పల్లి శివార్లో గల ఈద్గా పనులను 35 వార్డు కౌన్సిలర్లు ప్రారంభించారు. ఈద్గా నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ బిప్ గంప గోవర్ధన్ కు వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవన్పల్లి శివార్లో ఈద్గా నిర్మాణ పనులను 12-35 వార్డు కౌన్సిలర్లు కృష్ణాజీరావు స్వామిలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈద్గా నిర్మాణానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 3,50,000 రూపాయలు నిధులు మంజూరు చేశారని తెలిపారు.
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విభగంప గోవర్ధన్, సహకరించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావులకు వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మైనార్టీ సోదరులు వార్డు కౌన్సిలర్లకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిట్టు లింగారావు, మహమ్మద్ సాజిద్, రియాజ్, ఇలియాస్ ఖాన్, బాబా తదితరులు పాల్గొన్నారు. లోకల్ లీడర్లు, పోలీస్ కృష్ణాజీరావు కౌన్సిలర్ గారు మరియు అందరు లీడర్లు కూడా వీళ్ళకి సహకరించి ఈ యొక్క ఫండ్ సహకారం అయితే చేసినారు. చేసినందుకు వీళ్ళ తరఫున మరియు మన దేవునిపల్లి అందరి తరఫున మేము ఒకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ముగిస్తున్నాను. దేవునిపల్లికి సంబంధించినటువంటి 35-12 వార్డులలో ఉన్నటువంటి మన దేవునిపల్లి మజీర్కు మన ప్రియతమ నాయకుడు మన గంప గోవర్ధన్ అన్న గారు 300,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 350 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 350 వీళ్ళకి సంబంధించినటువంటి మస్జిదు మరియు ఇక్కడ ఉన్నటువంటి నమాజ్ కోసం ఈద్గా దానికోసం మంజూరు చేయడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి మన ముఖ్య నాయకులు మన ముజీబన్న గారు దీనికి ఎంతో సహకరించారు. అదేవిధంగా కలెక్టర్ గారు మరియు ఈ నిట్టు వేణన్న గారు మరియు లోకల్ లీడర్లు పోలీస్ కృష్ణాజీరావు కౌన్సిలర్ గారు మరియు అందరు లీడర్లు కూడా వీళ్ళకి సహకరించి ఈ యొక్క ఫండ్ సహకారం అయ్యేటట్టు చేసినారు. చేసినందుకు వీళ్ళ తరఫున మరియు మన దేవునిపల్లి అందరి తరఫున మేము ఒకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం. డిసెంబర్ 9-10 తేదీలలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్ యూనియన్ సిఏటియు రాష్ట్ర 3వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. మహాసభలలో బీడీ కంపెనీల పరిరక్షణ, కార్మికుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. బీడీ పరిశ్రమకు చెందిన ఉద్యోగులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీడీ మరియు సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 9-10 తేదీలలో జరిగే రాష్ట్ర 3వ మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. బీడీ ఇండస్ట్రీ పరిరక్షణ కోసం బీడీ కార్మికులు, అట్లాగే నెలసరి ఉద్యోగులు, ప్యాకర్స్, టేకేదారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో దాదాపు 100,000 మందికి పైగా కార్మికులు బీడీ ఉపాధిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. కానీ బీడీ కార్మికులకు ఉపయోగపడే కనీస వేతనాల జీవో అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో పుర్రె గుర్తులని, క్యాన్సర్ బొమ్మలని బీడీ కట్టలపై ముద్రించి అనేక ఆంక్షలు తీసుకొచ్చారని తెలిపారు. జీఎస్టీ పేరుతో బీడీ యజమానులపై కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని, బీడీ కంపెనీలు లేకుండా మూసివేసే విధంగా కుట్రలు చేస్తోందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ మరియు సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కందుకూరు చంద్రశేఖర్, కోశాధికారి కర్రోళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మహాసభలు నవంబర్ 29-30 తేదీల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. వీటి విజయవంతం కోసము అన్ని బీడీ రంగంలో ఉన్న అన్ని కేటగిరి కార్మికులు, అట్లాగే టేకేదారులు, అట్లాగే ఇతర నెలసరి ఉద్యోగులందరూ కూడా ఈ మహాసభలకు విజయవంతం కోసం సహకరించాలని చెప్పి కోరుతూ, అట్లాగే కామారెడ్డి జిల్లాలో 100,000లో ఉన్న బీడీ కార్మికుల సమస్యల మీద రాబోయే కాలంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలో నిర్ణయం చేసి, ఆ మహాసభల నిర్ణయం మేరకు రాబోయే కాలంలో బీడీ కార్మికుల సమస్యలపై పోరాటాలు చేయడానికి ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి ఏదైనా రాష్ట్ర మహాసభలో ఏ నిర్ణయం అయితే చేసామో ఆ నిర్ణయానికి అనుగుణంగా బీడీ కార్మికుల సమస్యల పట్ల బీడీ కేటగిరీ బీడీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీ కార్మికుల సమస్యల పట్ల ఈ మహాసభలు మళ్ళీ గమనంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో త్రిదండి సన్యాసి భక్తి రాఘవ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం లక్ష దీపోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్కాన్ గురువు త్రిదండి సన్యాసి భక్తి రాఘవ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా కార్తీక మాస విశిష్టతను దామోదర భగవాన్ లీలలను గురించి ప్రవచించారు. అనంతరం లక్ష దీపోత్సవ మహోత్సవాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు తరలివచ్చిన భక్తులంతా దీపాలను వెలిగించారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. భార్య భర్తలు గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా భూమి విషయంలో మనస్తాపం చెంది భార్య భర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాంధారి మండలం దుర్గం కొత్తబాది తాండా గ్రామానికి చెందిన భార్యాభర్తలు బానవత్ శంకర్, బానవత్ సునీతలు గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ తమ్ముడు ఆనంద్ నాయక్ మాట్లాడుతూ, తాము ఏడుగురం అన్నదమ్ములం. ఆస్తి పంపకం తర్వాత తమకు రావాల్సిన ప్లాట్లు మాకు తెలియకుండా వేరే వాళ్లకు అమ్మారని తెలిపారు. ఈ విషయం మాట్లాడితే ప్లాట్ అమ్మి వేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దాడులు చేశారన్నారు. ఇదంతా ఎంఆర్ఓ మోతీ సింగ్, సర్పంచ్ కిషన్ నాయక్ల అండ చూసుకుని అన్నదమ్ములు దూతా సింగ్, మోతీ సింగ్, హీరాలాలు తమను కొట్టడం కూడా జరిగిందన్నారు. మా అన్న శంకర్ నాయక్, వదిన సునీత పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి వీరే బాధ్యులన్నారు. దూతా, మోతీ సింగ్ అధికార బలంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు వందల నలభై రెండు గజాలకు ఇప్పుడు ఎంత, 254 రికార్డ్ చేద్దామంటే ఆ ప్లాట్ 12 గజాల ప్లాట్ లేదు. అయితే భరత్ కృష్ణ పంతులు పేరు మీద ఉంది, అది తీసుకొచ్చి నేను చేస్తాను మీద ఆపుకొని ఆపి 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 ఎలక్షన్ నిలబడి ఓడిపోయిండు, మీరే కూడా కొట్టిరు అని చెప్పేసి మాకు ఇప్పటి వరకు సతాయించి మళ్ళీ దాని మీద ఒక 3 లక్షల అప్పు ఉంది. మీరు ఆ అప్పు తీసుకున్న తర్వాత మీరు పిలిపించి చేస్తానని చెప్పేసి మాకు తెలియకుండా విలువలు కమ్మిండు. విలువలు కమ్మిన తర్వాత కూడా మేము పోయిన వాళ్ళ ఇంటికి, మేము ఒక నలుగురు పెద్ద మనుషులను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి పోయినా మేము ఎప్పుడు కూడా మా మేము పోలేము. నలుగురు వాళ్ళ ఊరి నుంచి ఒక నలుగురు పెద్ద మనుషులు, మా నుంచి ఒక నలుగురు పెద్ద మనుషులు తీసుకెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళినాం. వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, మాకు మేము ప్లాట్ అమ్మేసినాం, మేము ప్లాట్ ఇవ్వము, ఏమంటే మాట్లాడుకుంటామంటే సరే అని చెప్పేసి గాంధారి పిలిపించినాం. వాళ్ళ కొడుకులకు సండే రోజు ఇది ఉంటుంది, ఫ్రీ ఉంటారని చెప్పేసి గాంధారి పిలిపిస్తే అక్కడ 500 మంది నుంచి లేచిపోయిండు. తర్వాత వాళ్ళ ఇంటికి కూడా పిలిచిండు. ఒక నలుగురు తీసుకెళ్ళి ఇంటికి పోతే ఆ పెద్ద మనుషులు మాకు 35 లక్షలు మాకిచ్చి ప్లాట్ అలాగే ఉంచుకోమని చెప్పేసి చెప్పిర్రు. అయినా వాళ్ళు ఒప్పుకోలేరు. లాస్ట్ 30 లక్షలు చేసిర్రు. మాకు ఒక 50,000 చేతికి కూడా పెట్టిరు. సండే రోజు గుర్తుంటే మంగళవారం రోజు పేపర్ రాసి మిగతా కొన్ని డబ్బులు ఇచ్చి పేపర్ రాసుకుందామని చెప్పేసి ఇప్పుడు
ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఏం పిక్కుంటారో పిక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అన్ని బలాలు ఉన్నాయి, మేమే తహసీల్దార్ ఉన్నాం, అన్ని మా చేతిలోనే ఉన్నాయి అధికారాలు, మేము ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పేసి చాలామంది పెద్దలను పంపిస్తే కూడా ఎవరి మాట వింటలేరు. అసలు చాలామందికి మేము సంప్రదించినాం, ఎవరి మాట వింటారు? ఇవాళ 11 సంవత్సరాల నుంచి తింటా ఉన్నారు మాకు, లాస్ట్కు ఏం తోచలేక మా అన్న వదిన ఇద్దరు పోయారు ఇవాళ మారిని, మాకు తెలియకుండానే, ఎవరికి తెలియదు, 5 రోజులు వాళ్ళకి పిల్లలు కావులు కాస్తా ఉన్నారు, ఏమైనా చేసుకుంటారని చెప్పేసి ఇవాళ వాళ్ళ ఇంటికి పోయిరు, పోయి కాళ్ళ పడ్డారు, అంత అడిగిర్రు, అడిగినా కానీ సస్తే సౌరి మీ పైసలు మీరే ఖర్చు పెడతారు, సౌరి ఎవరు సౌమంటారు, మీ సౌరి మీరు ఈ కిషన్ సర్పంచ్, ఇదంతా మోతీ సింగ్ దూదా హీరా వీళ్ళ బలం చూసే ఆయన ఇదంతా చేస్తుడు, ఇదంతా వాళ్ళ బలం చూసే, ఇదంతా మోతీ సింగ్ బలం చూసే, మోతీ సింగ్ మొత్తం ఇదంతా ఆడింది మోతీ సింగే, దూదా వాళ్ళ కొడుకు వీళ్ళంతా వీళ్ళు ముగ్గురు కూడా ఎంప్లాయీ, వీళ్ళ బలం చూసే వాళ్ళు మాకు కొట్టడానికి, ఇదిగో ఇదంతా కొట్టిరు చూడండి, ఎంత కొట్టిరు చూడండి ఒకసారి మా వీళ్ళు పసుగాడు కొట్టిండు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. కోటంగల్ నూతన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షా సమావేశం. నిర్దేశించిన లక్ష్యాలను చేయడానికి బ్యాంకర్లు కృషి చేయాలని ఆదేశం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవన్పల్లి ఈద్గా పనులు ప్రారంభించిన కౌన్సిలర్లు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విద్ గంప గోవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపిన 12-35 వార్డు ప్రజలు. అక్రమ మద్యంపై అధికారుల ఉక్కుపాదం. దాడులలో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. భూ తగదలతో భార్య భర్తల ఆత్మహత్యా యత్నం. పరిస్థితి విషమం. ఎల్లరెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేనేన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.